महबूबाबाद మండలంలోని గాంధీపురం గ్రామంలో ఎల్కేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని కొనాలని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు లింగన్న పలువురు పాల్గొన్నారు. ఈ రోజు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ పట్టణంలోని గాంధీపురం గ్రామంలో అఖిలపక్షాల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు వరి ధాన్యాన్ని కొనుగోలు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండు ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో కొనసాగుతుంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని చెప్పేసి దీని వెనక ఉన్నటువంటి మతలాభం ఏంటిదంటే ఈరోజు రాష్ట్రం నుండి కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి ప్యాడీ సంబంధించిన దాంట్లో ఒక ద్వంద్వ వైఖరి ఉన్నది. అందులో భాగమే ఈరోజు వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం కేంద్ర రాష్ట్రాల యొక్క రాజకీయ జిమ్మిక్లో భాగంగానే ఈరోజు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ఇవాళ వరుధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇవాళ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది రారైస్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. మోడీ కేసీఆర్ ప్రభుత్వం రారైస్ కాకుండా బాయిల్డ్ రైస్ ఇస్తామని చెప్పేసి అంటుంది. రారైస్ యొక్క ఉద్దేశం 65 కేజీలు కింటాకు 65 కేజీలు రైస్ ధాన్యం వరి రైస్ వస్తుంది. బాయిల్డ్ రైస్ అయితే 75 నుండి 80 కేజీలు వస్తుంది. అందులో ఉన్నటువంటి లాభాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గడించడం కోసం ఇవాళ జిమ్మికులు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఈరోజు ఇవాళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నాటకం ఆడుతున్నటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకోసం మీ రాజకీయ జిమ్మికులను పక్క పెట్టి రైతాంగం పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి మీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం వల్ల ఇవాళ అనేక మంది రైతులు నష్టపోతున్నారు. ఇవాళ వరి ధాన్యమే కాదు అన్ని రకాల పంటల గిట్టుబాటు ధర లేక అవస్థ పడుతున్నటువంటి అప్పుల పాలై ఇవాళ చస్తున్నటువంటి రైతులు చస్తున్నటువంటి పరిస్థితి దేశంలో రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకోసం ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏదైతుందో దాన్ని అనుగుణంగా ఇవాళ రైతాంగం పండించిన పంటల గిట్టుబాటు ధర కల్పించాలి. దాంతోపాటుగా ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర పైన 50% అదనంగా కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలని విస్తృతంగా పెంచి ఈరోజు వరి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరి ధాన్యం ఏవద్దని చెప్పేసి ఆంక్షలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందో అది సరైనది కాదని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడే చెరువులు కుంటలు నిండున్నాయి. ఇవాళ బాడువ పొలాల్లో వేరే ప్రత్యామ్నాయ పంట వేయాలంటే ఏ పంట పండేనటువంటి పరిస్థితి ఉండదు. వరి తప్ప ఇంకో పంట పండదు. అందుకోసం ప్రత్యామ్నాయ పంట అనే పేరుతోటి ఇవాళ రైతుల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇద్దరు కక్ష బోనేంద్రు దాంట్లో భాగమే ధాన్య కొనుగోలు జాప్యం. టిఆర్ఎస్ ఆడేది కూడా నాటకమే. టిఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే యాసంగి సంగతి చూద్దాం. వానకాలంలోను నువ్వు కొనో ముందుగాలు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా కొనవలసిన బాధ్యత కేంద్రాంది. కానీ ఇవాళ కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపెడతా ఉంటే ఇవాళ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రం కొనవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ దీన్ని ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి, రైతాంగం అంతా భాగస్వాములు ఇద్దరని చెప్పి భవిష్యత్తులో ఈ పోరాటాలు ఇక్కడితో ఆగవు. ఎట్టనైతే మోడీ చెంపలేసుకున్నాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా నిలదీద్దాం, కేంద్రాన్ని నిలదీద్దాం. బీజేపీ టిఆర్ఎస్ రెండు తోడు దొంగలని చెప్పి రైతాంగం గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ధాన్యం